మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 13వ తేదీ అనగా జనవరి 13 2022న ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు భూమికి దిగి వస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు మన ఇంట్లో ఎలాంటి శ్రీ మహావిష్ణువు పటాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి ఎంతో శక్తివంతమైంది ఎందుకంటే ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతే కాదు ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఈ రోజు మన ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి పటాన్ని పూజిస్తే అధిక రెట్ల పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఉన్న చిత్రపటం ఇంట్లో ఉంచుకొని పూజించాలి ఇలా పూజిస్తే వారికి శత్రుబాధలు సర్పదోషాలు కలహాలు గండాలు గుండె సంబంధిత వ్యాధులు చోరభయం అగ్నిభయం తొలగిపోతాయి అంతే కాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అమృతాన్ని దేవలోకం నుండి భూలోకానికి తెచ్చిన సాహసి గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేసి ఆమె ఋణం తీర్చుకున్నాడు తండ్రి ఆశీర్వాదంతో శ్రీ మహావిష్ణువుకు వాహనమై తరించాడు అంతేకాదు ఎంతో పవిత్రమైన ఈ రోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ముక్కోటి దేవతలతో కలిసి భూమికి దిగి వస్తాడని పురాణ వచనం అందుకే ఈ రోజు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్న లక్ష్మీనారాయణుల ఫోటోను ఈ రోజు మీ ఇంట్లో పూజిస్తే ధైర్య సాహసాలు దీర్ఘాయువు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతారు అంతేకాదు జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్తుతిస్తే వారికి మోక్షం కలుగుతుంది అందువల్ల ఈ రోజు ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి తల స్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరంలోని లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి ఈ రోజు లక్ష్మీనారాయణుల ఫోటోకు జాజి పువ్వులతో అలిన మాలను సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అందుచేత ఈ రోజు జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను పొందాలి కాబట్టి ఈ రోజు గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను ఈ రోజు పూజించటం వల్ల ఎంతో శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ భూమి మీద 3 కోట్ల దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలా మందికి ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించడం జరుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది పరిశోధనలు కూడా నిరూపించాయి ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి ఈ రోజు ఓపిక ఉండి
తీరకగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారో వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి, అల్పాహారం సేవించాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి, భగవన్ నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చేయాలి. అంటే మీరు భుజించాలి. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది. అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి, లేదా అల్పాహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు. మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది. ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది. అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు, పచ్చిపాలు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈ రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు. కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు. ఇక ఈ రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు, దోషం తగులుతుంది. కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇక ఈ రోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం, పురాణ శ్రవణం చేయటం మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది. ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం. పొట్టనిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు. అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. తమ దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామస్మరణతో గడపమని సూచిస్తారు. ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది. కాబట్టి ఈ నెల 13వ తేదీ అనగా జనవరి 13, 2022న ఏకాదశి తిథి సమయం ఇలా ఉంది. జనవరి 12వ తేదీ సాయంత్రం 4:49కి ఏకాదశి ప్రారంభమై జనవరి 13వ తేదీ రాత్రి 7:32 ముగుస్తుంది. అంటే జనవరి 13వ తేదీ మొత్తం ఏకాదశి ఘడియలు ఉన్నాయి. దశమి నాటి రాత్రి ఆహారం తీసుకోకుండా అల్పాహారం తీసుకొని జనవరి 13వ తేదీ ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండి జనవరి 13వ తేదీ రాత్రి జాగరణ చేసి మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం 6:39 నుండి 8:54 మధ్య మీరు ద్వాదశ పారణ చేయాలి. అంటే ఆహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకుండా, ద్వాదశి రోజు రాత్రి భోజనం చేయకుండా అల్పాహారం తీసుకుని నిద్రపోవచ్చు. మీకోసం ముక్కోటి ఏకాదశి సమయాలతో సహా వివరించాం. కాబట్టి ఈ సమయాలు గుర్తుపెట్టుకొని ఆ రోజు భగవంతునికి దగ్గరగా ఉండి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందటంతో పాటు జన్మల పాపాలు పోయి విష్ణులోకాన్ని అందరూ పొందాలి.